నమ శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి ఒక జలతత్వ రాశి అది రాశుల్లో నాలుగు రకాలు ఉంటే అగ్నితత్వ రాశి భూతత్వ రాశి వాయుతత్వ రాశి జలతత్వ రాశి ఇది జలతత్వ రాశి అంటే సముద్రం చాలా నిశ్చలంగా చాలా నిర్మలంగా కనబడుతుంటుంది దాని లోతు ఎవరికి కూడా తెలియదు అన్నమాట ఆ సముద్రంలో ఎంత నిక్షేపాలు ఉంటాయో ఎంత గోల్డ్ ఉంటుందో ఎంత వస్తువులు ఉంటాయో ఎన్ని పడవలో స్టేమల్లో అనేక సంపద సముద్రంలో దాగి ఉంటుంది అలాగే ఈ కర్కాటక రాశి వారికి కూడా పైన ఏమీ తెలియనట్టుగా చాలా అమాయకంగా చాలా ప్రశాంతంగా చాలా నిశ్చలంగా కనబడుతూ ఉంటారు కానీ వాళ్ళు అనేక రకాల ఆలోచనలు అనేక తెలివితేటలు అనేక మేధస్సును కలిగి ఉంటారు అన్నమాట విపరీతమైన తెలివితేటలు కలిగి ఉంటారు అయితే ఇవేవి కూడా బయటికి కనబడవు అంత వాళ్ళలోనే మదనపడుతూ వాళ్ళలోనే దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగా సముద్రం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా ఉండడం ఉంటుంది అయితే వీళ్ళని ఎవరైనా ఒక గాడ్ ఫాదర్లాగా వచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా జీవితంలో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంటుంది అలాగే వీరు ఎవరి దగ్గరైనా సలహాదారుడుగా సబార్డినట్గా పనిచేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా జీవితంలో అంటే వాళ్ళ యొక్క సంస్థలో కానీ ఆ యొక్క వ్యవహారంలో కానీ ఒక రాజకీయ నాయకుడి దగ్గర తన అయిస్టెంట్గా పనిచేస్తుంటే ఈ కర్కాటక రాసివారు కంపల్సరీగా అతను ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయిపోతాడు వీళ్ళు మాత్రం అలాగే ఉంటారు ఒక సంవత్సరంలో ఈ జాతకులు అంటే ఈ కర్కాటక రాశి వారు కర్కాటక లగ్న వారు వర్క్ చేస్తూ ఉంటే వీళ్ళ తెలివితేటలతో వాళ్ళ యజమాని లేదా వాళ్ళ భాష చాలా డెవలప్ అవుతాడు వీళ్ళ మాత్రం అక్కడే ఉంటారు అనమాట సో ఈ విధంగా వీళ్ళని అణగదొక్కుతూ వీళ్ళ యజమానులు కానీ వీళ్ళ అధికారులు కానీ జీవితంలో వాళ్ళు పైకి వస్తూ ఉంటారు ఈ విధంగా పాపం ఈ రాశివారు అన్యాయం చేయబడుతూ ఉంటారు ఇక ఇది చెరరాశి ఒక విధంగా చెప్పాలంటే మూమెంట్కి అంత సొంత ఊరిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ అభివృద్ధి కనబడదు సొంత ఊరు విడిచిపెట్టే సొంత ఊరు అంటే ఎక్కడ పుట్టింది కాకుండా వీళ్ళు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు డిగ్రీ వరకు ఎక్కడ చదువుకున్నారో తల్లిదండ్రులు ఏ ఊరిలో స్థిర నివాసం ఉన్నారో అది సొంత ఊరుగా మనం చెప్పుకుంటాం ఆ ఊరిలో వీళ్ళకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంటు గుర్తింపు రాదు ఆ ఊరు విడిచిపెట్టి వేరే ఊరు వచ్చిన తర్వాత కంపల్సరీగా వీళ్ళకి ఇంప్రూవ్మెంటు డెవలప్మెంటు రావడం జరుగుతూ ఉంటుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు కళలు ఎలాగ మారుతుంటాయో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వృద్ధి క్షయం జరుగుతూ అన్నమాట అలాగే ఈ రాశి వారు కూడా ఒకప్పుడు చాలా ఆనందంగా ఒకసారి చాలా విచారంగా రావడం జరుగుతుంటుంది అలాగే జీవితంలో చాలా సంతోషంగా ఇంకోసారి దుఃఖంగా ఆర్థిక పరంగా జీవితంలో చాలా కొంతకాలం బాగోవడం మళ్ళీ డౌన్ అవడం ఈ విధంగా చంద్రుడిలాగే చంద్రుని యొక్క కళలాగే వీళ్ళ యొక్క జీవితం కూడా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఒక నిశ్చలమైనటువంటి ప్రశాంతమైనటువంటి రాశి ఈ రాశి ఈ రాశికి ఈ క్వాలిటీస్ ఏ విధంగా వచ్చాయి వీళ్ళింత మేధస్సు రావడానికి కారణం ఏంటని మనం పరిశీలిస్తే ఇందులో పునర్వసు నక్షత్రంతో ఇది స్టార్ట్ అవుద్ది పునర్వసు నక్షత్రం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి నక్షత్రం పైపెచ్చు ఈ పునర్వసు నాలుగో పాదంలోనే రాముల వారు కూడా జన్మించడం జరిగింది అందుకని అతను కూడా ఎంతో ప్రశాంతంగా చాలా అమాయకంగా చాలా నిర్జలంగా ఉంటుండేవారు సో అతను ఆదర్శప్రాయంగా కూడా ఉంటుండేవారు ఆ లక్షణాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి రావడం జరుగుతూ జరుగుతుంటుంది సో ఈ విధంగా అంత గొప్ప వ్యక్తి ఈ రాశిలో జన్మించడం దాని తర్వాత పుష్యమి నక్షత్రం పుష్యమీ నక్షత్రం ఈ రాశికి గురువు అంటే బృహస్పతి అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతిగా అంటే దశానాథుడిగా శని యొక్క ఆధిపత్యంలో ఉండడం జరుగుతుంటుంది ఈ విధంగా అటు గురువు అటు శని యొక్క ప్రభావంతో ఈ నక్షత్రం ఖచ్చితంగా ఒక మంచి మేధస్సు కలిగి ఉండి మంచి అడ్వైజర్స్గా ఉంటారు వీళ్ళు స్థానికుడు అంత తెలివితే కలిగి ఉంటారన్నమాట ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంచి రాజకీయ విశ్లేషకులుగా సలహాదారులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళ ఈ రాశి యొక్క ఈ నక్షత్రం యొక్క సింబల్గా ఈ ఆవు యొక్క పొదుగు అంటే పాలు పితుక్కునే పొదుగు ఉంటుంది కదా ఆవుకి దాని సింబల్ ఇచ్చారంటే వీళ్ళు అపారమైనటువంటి మాతృత్వాన్ని కలిగి ఉండి అందరికీ ఆహారాన్ని అందించడం కానీ అంటే వాళ్ళే అందరినీ ప్రేమించడం జరుగుతూ ఉంటుంది సరే ఇదో చెప్పినట్టు ఎంత లాక్కుంటే వీళ్ళంత తెలివితేటలు వీళ్ళ దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది అంత మేధస్సు కలిగినటువంటి నక్షత్రం ఇక ఆశ్లేష నక్షత్రం ఇది తొమ్మిదవ నక్షత్రం నక్షత్రాల్లో కల్లా తొమ్మిదవ నక్షత్రం ఒక సైకిల్లో చివరి నక్షత్రంగా రావడం జరుగుతుంది కాబట్టి విశేషమైనటువంటి ఆలోచన తెలివితేటలు సింబల్గా నాగ అంటే ఆశ్లేష నక్షత్రం అన్నది లక్ష్మణుడు అంటే ఆదిశేషు లక్ష్మణుడిగా పుట్టాడు అంటారు అటువంటి లక్ష్మణుడి యొక్క జన్మ నక్షత్రం ఉండటం వల్ల వీళ్ళకి విపరీతమైనటువంటి కాన్ఫిడెన్సు ఓవర్ కాన్ఫిడెన్సు ఎదటవాడిని ఆధిపత్యాన్ని ఎట్టి పరిశీలిలో కూడా సహించలేకపోతూ ఉంటారు ఎప్పుడు కూడా వీలు చెయ్యి పైన ఉండాలనుకుంటారు వీళ్ళకన్నా ముందు ఎవరు ఉండకూడదు వీళ్ళకన్నా అధిక తెలుగుతారు ఎవరికి కలిగి ఉండకూడదు అన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు విద్య ఎప్పుడూ నిరంతరం నేర్చుకునే ఉంటుంటారు సో ఈ విధంగా పోటీతో విద్యను అంశిస్తూ ఉంటారు ఈ నక్షత్ర జాతకులు సో అలాగే మంచి ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట అంటే మైండ్ గేమ్స్ ఆడుతుంటారు వీళ్ళంతసేపు కూడా వీళ్ళ యొక్క ఆలోచనలు వీళ్ళ యొక్క ఎత్తులు పై ఎత్తులు కూడా ఎంత వాటి తగ్గిపోతుంటారు అటువంటి మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు సాధారణంగా వీళ్ళం పది మంది ఉపాధి కల్పించే ప్రయత్నంలో ఉంటారు కొంత సందర్భాల్లో వీళ్ళ యొక్క ఆలోచనలు వీళ్ళ యొక్క తెలివితేటలు ఇతరులకు కూడా నష్టాన్ని కలుగుతుంటాయి ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు ఇదే నక్షత్రంలో జన్మించారు అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఇదే నక్షత్రంలో జన్మించారు మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఇదే నక్షత్రంలో లగ్నంగా పుట్టిందాం అంటే కర్కాటక లగ్నంలో జన్మించారు జన్మ లగ్నం మాత్రం ఈ ఆశ్లేష నక్షత్రం మీద పడింది మాట అందుకని వీళ్ళు విపరీతమైన మేధస్సు కలిగి ఉండి ప్రజల్ని వాళ్ళ వైపు సమ్మోచనలు చేసుకుంటారు అనమాట ఎంత సమస్యలైనా కూడా డైవర్ట్ చేసేది వేరే విషయంతో దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళని త పట్టు పక్కదారి పట్టిస్తూ ఉంటారు అటువంటి రాజకీయ మేధస్సు కలిగినటువంటి రాశి నక్షత్రం మరి ఆశ్లేష రాశి కర్కాటక రాశి ఎక్కువ మంది దేశ ప్రధానులు మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఈ కర్కాటక లగ్నంలో లేదంటే కర్కాటక రాశిలోనే జన్మించిన వాళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటిదాకా మన దేశ ప్రధానులుగా రావడం జరిగింది అంటే ఒక విధంగా చెప్పాలంటే సింహరాశి రాజు అయితే ఇది క్వీన్ మాట రాణి అంటే కర్కాటక రాశి కాబట్టి ఒకరి జీవితంలో ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా ఒక మినిస్టర్ అవ్వాలన్నా ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా ఖచ్చితంగా ఈ కర్కాటక రాశిలో కానీ ఈ సింహరాశిలో కానీ ఏదో గ్రహం కంపల్సరీగా ఉంటే వాళ్ళు మాత్రమే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నం అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా అంత మేధస్సు కలిగి ఉన్నటువంటి ఈ రాశి వారు చాలా సౌమ్యంగా కనబడుతూ ఉంటారు కానీ వీళ్ళు ఉన్నంత ఉన్నంతకాలం ఉండి ఒకేసారి వాళ్ళ భాషని వీళ్ళ యొక్క ఆధిపత్యంలో అతను తప్పించి వీళ్ళు రావడం కూడా జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో అది విపరీతంగా శృతిమించినప్పుడు అనమాట అప్పటిదాకా వీళ్ళు ప్రశాంతంగానే ఉంటారు ఒక ఫైన్ మార్నింగ్ ఆ భాషను తప్పించి వీళ్ళ అధికారంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక సంస్థలో చాలా కాలం సబ్ అనుకోకుండా ఆ సంస్థకి మేనేజర్ కానీ లేదంటే ఎగ్జిక్యూటివ్ ఇది అంటారు కదా ఈ మధ్యన సీఈఓ అవడం జరుగుతుంటుంది ఆ పైని తప్పించి వీళ్ళు టక్కని పైకి రావడం జరుగుతుంటుంది సో ఆ విధంగా డెవలప్మెంట్ కూడా ఒకసారి ఈ కర్కాటక రాశి వరకు ఉంటుంది ముఖ్యంగా మరి ఇది చతుర్థ రాశి అవటం వల్ల సరే స్థిరాస్తులు ఆస్తులు మాతృపూలం పక్కన పెట్టుకుంటే ముఖ్యంగా వివాహ జీవితం సప్తమ సప్తమ స్థానం అష్టమ స్థానం కూడా శని భగవానుడికి రావటం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి చంద్రునికి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శని కంప్లీట్గా శత్రుగ్రహం అవటం వల్ల నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ అనుకోకూడదు కానీ ఎక్కువ శాతం వివాహ జీవితంలో కంపల్సరీగా ఈ రాశి వారికి ఇబ్బందులు ఉంటాయి అది ఎడబాటు రూపంలో ఉండొచ్చు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేయొచ్చు ఏదన్నా ఎంత అన్యోన్యంగా ఉందా ఉన్నా సరే ఏదో విధంగా వాళ్ళకి ఎడబాటు రావడం జరుగుతుంటుంది ఎక్కువ ఈ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఈ కర్కాటక రాశి వారు అనుభవించలేకపోతూ ఉంటారు అయితే ప్రేమభిమాలు ఉండొచ్చు కానీ ఫిజికల్గా దూరం అవడం చాలా వరకు మొదటి వివాహం ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే కుజుడు యోగకారు కూడా అవుతూ ఉంటాడు దశమ స్థానం కుజుడికి వచ్చింది పంచమ స్థానం కూడా కుజుడికి వచ్చింది కాబట్టి వీళ్ళ తెలివితేటలు వీళ్ళ ఆలోచన వీళ్ళ మేధస్సు వీళ్ళ ఉద్యోగ అభివృద్ధికి కారణం అవుతుంటుంది అనమాట అంటే వీళ్ళు ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే ఎంత క్రియేటివ్ పెంచుకుంటే వృత్తిలో అంత బాగా రాణించగలుగుతూ ఉంటారు అంటే వృత్తిలో కూడా మంచి నేమ్ సంపాదించుకుంటారు ఎక్కువగా ఇది చలన చిత్ర రాశి మాట కర్కాటక రాశి అంటేనే చంద్రుడు అధిపతి అవ్వడం వల్ల సినీ నటులు ఎక్కువ మంది ఈ రాశిలోనే అంటే ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కడికెళ్ళినా మంచి గుర్తింపు ఉంటుంది అన్నమాట అంటే పబ్లిక్ రిలేషన్ అనుకోవచ్చు ప్రజల్లో గుర్తింపు అనుకోవచ్చు ఒక విధంగా ఆకర్షణ అనుకోవచ్చు అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అటు ఉంటే రాజకీయ రంగంలో ఉండొచ్చు లేదా సినీ రంగంలో ఉండొచ్చు లేదా ఏ రంగంలో ఉన్నా సరే కొంత గ్లామర్ ఫీల్డ్లో ఉంటారు అనమాట సో అందుకని ఈ రాశి వారు ఎక్కడికెళ్ళినా గుర్తింపు ఉండదు కాబట్టి ఎక్కువ సినీ రంగంలో రాణించడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ధన విషయంలో తృతీయ విజయాధిపతిగా ఉన్నటువంటి బుద్ధుడు అవటం వల్ల నమ్మిన వారి చేతిలో మోసపోతూ ఉంటారు అన్నమాట వీళ్ళు డబ్బు సంపాదిస్తూ ఉంటారు వీళ్ళు ధనాన్ని వేరే వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు ఆ ధనాన్ని శుభ్రంగా వాళ్ళు భోజనం చేసి చివరికి వీళ్ళకి జీరో మిగులుస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు కూడా అందరినీ నమ్ముతూ ఉంటారు స్నేహితుడనో బంధువు తమ్ముడనో చెల్లెనో అన్ననో భార్యనో భర్తనో నమ్ముతూ ఉంటారు సంపాదించిన సంపాదన అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటారు చివరికి చివరికి జీరో ఉంటుంది అలాగే మీకు సినిమా హీరోయిన్స్లో చాలామంది ఈ ప్రస్తుతం ఉన్నారు గతంలో కూడా ఉన్నారు సరే ఇప్పుడు పేర్లు అనవసరం కానీ ఈ విధంగా నమ్మిన వారి చేతిలో ఖచ్చితంగా మోసపోయే రాసేవారు ఎవరంటే కర్కాటక రాసేవారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి ఎంత దగ్గర వాడినైనా సరే ఎట్టి పరిశీలి కూడా నమ్మకూడదు మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది ఆర్థిక విషయాల్లో అలాగే సంతకం పెట్టినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే తృతీయం వేయం కావటం వల్ల తృతీయం సిగ్నేచర్ చెప్తూ ఉంటారు వరపాటిని కళ్ళ సంతకం పెట్టారు అంతే సంగతులు మాట అందుకని జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు కంపల్సరీగా పగడం అనేది ధరించాలి ధరించాలన్నమాట దానివల్ల వృత్తిలో ఇంప్రూవ్మెంట్ కంపల్సరీ వస్తుంది ఏది ధరించినా ధరించకపోయినా పగడం ధరించడం ఒకటి నెక్స్ట్ ముత్యం ధరించడం ఒకటి ఈ రెండు సరిపోతాయి అలాగే కంపల్సరీగా మీరు సోమవారం రోజు శివుణ్ణి పూజించుకోవడం శుక్రవారం అమ్మవారిని పూజించుకోవడం ఈ రెండు చేయడం వల్ల అటు వివాహంలో ఎదురయ్యే సమస్యలు ఇటు నమ్మక ద్రోహం వచ్చే సమస్యలు కూడా పరిష్కరించబడతాయని చెప్తూ స్వస్తి